ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రాంతీయ పార్టీలు బూటకు రాజకీయమైనటువంటి ఈ యొక్క పార్టీలు ప్రజా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఈ రకంగా తిప్పికొట్టారో జాతీయ కార్యవర్గం దాన్ని ప్రస్తావించి తప్పుడు వాదనలతో ప్రధాని టార్గెట్ చేయడానికి ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నారో ఆ రకంగా వాటన్నిటిని కూడా దిగమింగి మౌనంగా అభివృద్ధి ఎజెండా పేదల పక్షపాతిగా వివరించారో అది శివుడు గరాలన్ని ఈ రకంగా గొంతులో దాచుకున్నట్టు అన్ని అవమానాలు భరించి చివరికి ప్రజా కోర్టులే కాకుండా సుప్రీం కోర్టు సైతం కూడా క్లీన్ చిట్ ఇచ్చే స్థాయికి పోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా బుడ్డ జల్లేటువంటి ప్రయత్నాలు ఈ రకమైనటువంటి ఆరోపణలు పెగాసస్ రాఫెల్ ఒప్పందం సెంట్రల్ విస్టా ఆర్థికంగా బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు నోట్ల రద్దు అన్ని అంశాల్లో కూడా ప్రతిపక్షాలకు కోర్టులో చుక్కెదే డిమాంటేషన్ పట్ల కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికైనా మీకు కనువిప్పు కావాలా ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క అజ్ఞాని కేటీఆర్ గారు వీటిని గమనించాలి ఇవాళ డిమాంటేషన్ వల్ల సాధించిందేమో అని చెప్పి పదే పదే విమర్శించే నీకు ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని లేకపోయినట్టయితే ప్రజలు ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో గుణపాఠం చెప్తారని మోదీ నాయకత్వంలో భారత్ ఏ రకంగా అద్భుతంగా పురోగతి సాధిస్తుందో అంతర్జాతీయంగా కూడా భారత ప్రతిష్ట పెరుగుతుందో మరి కరోనా సంక్షేపాన్ని ఏ రకంగా గట్టెక్కించామో ఉచితంగా మరి వ్యాక్సిన్ 220 కోట్ల డోసులు పంపిణీ చేసి స్వదేశీ సంస్థల ద్వారా తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసినటువంటి ఉదంతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ సమయంలో కూడా మరి మోదీ గారు వివరించినటువంటి దౌత్యపరమైనటువంటి మరి వారి యొక్క మరి ఆ యొక్క ఆలోచన విధానము కొన్ని వేల మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులను క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు తరించడమే కాకుండా ఉక్రెయిన్ రష్యా అధిపతులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధాన్ని ఆపించి క్షేమంగా తిరిగి రాగించగలిగింది అది మోదీ వల్లనే సాధ్యమని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ గుర్తిస్తూ ఉంటే గౌరవిస్తూ ఉంటే ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా ఉక్రెయిను రష్యా వారి గురించి వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మీరు ఇవాళ కులాల మీద చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకునే మీరు ప్రాంతం పేరు మీద రాజకీయ లబ్ధి పొందిన మీరు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్గా మార్చి ఇవాళ కొత్త పల్లెకి ఎదుర్కొని ప్రజలను దృష్టి మళ్లించి ఎన్ని కుట్రలు పడినా అది సాధ్యం కాదని అందుకనే ఇప్పుడు భారత్ ఒక నాయకత్వ స్థితిలో ఉంది వర్ధమాన దేశాలు భారత్ మోదీ నాయకత్వంపై చూస్తూ ఉంది అందుకనే ఈరోజు G20 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ వంటి మూడు పెద్ద అంతర్జాతీయ సంస్థలు కూడా ఒకే ఏడాది భారత్కు అధ్యక్ష పదవి దక్కడం అంటే ప్రపంచం మొత్తం మన బలమేమిటో మోదీ యొక్క చాతుర్యం ఏమిటో మోదీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏమిటో తేట తెల్లమవుతూ ఉంటే మీరు ఈరోజు కప్పలో బావిలో మాదిరిగా బావిలో కప్పలో మాదిరిగా ఇంట్లో మరి గూట్లో రాయితీనేవాడు ఏట్లో రాయితీస్తానట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించడం ఉన్నాయి నవ్వుకుంటున్నారు కాబట్టి రాబో ఈ 9 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం కూడా పెద్ద ఎత్తున జాతీయ నాయకులు ప్రతి నెల కూడా ఈ తెలంగాణ సంస్థాగతంగా బూత్ నుంచి ఈ యొక్క మరి పేజ్ ప్రముఖ్ వరకు కూడా వెళ్ళాలనే ఆలోచనతో రాబో 3 మాసాలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక దేశవ్యాప్తంగా రూపొందించ జరిగింది అందులో భాగంగానే అన్ని మోర్చలు జాతీయ స్థాయిలో ఈ నెల చివరి లోపలనే కార్యవర్గ సమావేశాలు రూపొందించుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 405 సీట్లు లక్ష్యంగా మిషన్ 405తో ముందుకు పోవాలని చెప్పి పార్టీ యోజిస్తుంది అందులో భాగంగానే
జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం ఈ నెల 29-30 ఏ రకంగా పేదల సంక్షేమం కోసం బడుగు వర్గాల బలహీన వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయాలతో పాటు వారు ప్రవేశపెట్టిన పథకాలు రాయితీలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా వివరించడానికి గావ్ గావ్ చెలో గర్ గర్ చెలో నినాదంతో హర్యానాలోని గుర్గావ్లో 2 రోజులు ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య గారు ముఖ్య అతిథిగా, ఇంకా అనేక మంది కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సైతం కూడా పాల్గొనే మరి ఉంది. ఆ రకంగా అన్ని మోర్చాలు కూడా ఈ రకంగా క్రియాశీలకంగా మరి మోదీ నాయకత్వాన్ని ఏ రకంగా మరి పేదల సంక్షేమం కోసం పాటుపడదో ఆ అజెండాతో ప్రజలకు వెళ్ళే కార్యక్రమం తీసుకున్నాం. రేపు 24వ తేదీ తెలంగాణలో కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పాలమూరులో నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించడం అనేది జరుగుతాం. గుజరాత్ మోడల్ ఎన్నికలు చూసిన తర్వాత అన్ని పార్టీలు ఏకమైన 53% ఓట్లు కాబట్టి తారీ కన్వీనర్లు సాధకులు లేదా కేజ్రీవాల్లు లేదా కేసీఆర్లు కుమార్స్వామి అందరు ఏకమైన ప్రజలు మా వైపు ఉన్నారని గుజరాత్. ఆ గుజరాత్ తరహాలోనే రేపు తెలంగాణను కూడా ఎదుర్కోబోతున్నాం. ఎజెండా అలా కూడా మాది అభివృద్ధి సంక్షేమం, గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ తెలంగాణకు రావాలి. ఇందోర్ తరహా ఇవాళ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ మారాలంటే జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఏ రకంగా చెత్తను సిఎన్జి గ్యాస్గా మార్చి 7 సార్లు ఇవాళ క్లీన్ సిటీగా ఇందోర్ అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ఏ రకమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నాయో అటువంటి అద్భుతాలు తెలంగాణకు రావాలన్నా కావాలన్నా తెలంగాణ వదరు తెలంగాణ ప్రజలకు దక్కాలన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ రావాలనే నినాదంతోనే ఖచ్చితంగా ఎన్నికల్లో పోతున్నాం. ఎన్ని పార్టీలు ఏకమైనప్పటికీ ప్రజలు మాతో కలిసి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేము మా కార్యాచరణను కూడా తెలంగాణ రూపొందిస్తాం. అందరికి నమస్కారం. నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్ వారియర్ అనే బుక్ రాయటం జరిగింది, దాని తెలుగు వర్షన్ డాక్టర్ లక్ష్మణ్ గారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు పడే మానసికమైనటువంటి ప్రెషర్ని రిలీఫ్ కోసం వారి యొక్క సలహాలు దాని గురించి ఒక బుక్ రాయటం జరిగింది, దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. మోదీ గారు ఎంపీలకు ఇచ్చే అసైన్మెంట్ రాజకీయాల కంటే ఎక్కువగా ఈ సేవా కార్యక్రమాలు, ఖేలో భారత్, ఎగ్జామ్ వారియర్స్, స్వచ్ఛ భారత్, హెల్దీ బేబీ షో ఇటువంటివి విధిగా ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రతి ఎంపీ దాని ప్రగతి ఎప్పటికప్పుడు కూడా వారు మానిటర్ చేస్తారు, స్వయంగా మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే రేపు ఈ ఎగ్జామ్ వైరస్ విషయంలో కూడా 27 నాడు స్వయంగా పరీక్షలకు వెళ్ళే 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు వారు వాళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసం కలిగి అంటే పరీక్షలంటే పండుగలా జరుపుకోవాలి, ఆందోళన ఒక భయంతో ఇన్ఫ్లేటివ్ కాంప్లెక్స్తో కాదని పేరెంట్స్ కూడా ఒత్తిడి పెట్టకూడదనే ఆలోచనతో మరి ఈ యొక్క ఎగ్జామ్ వైరస్ గత కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. రేపు కూడా అన్ని పార్లమెంట్ స్థానాల్లో పార్లమెంట్ సభ్యులు విధిగా ఈ పెయింటింగ్ పోటీలు నిర్వహించి ఈ ఎగ్జామ్ ఏ రకంగా ప్రిపేర్ కావాలని వాళ్ళకు మోరల్గా సపోర్ట్ చేసే కార్యక్రమం. ఏం ఉందా ఉన్నాడు ఇప్పుడైతే ఉన్నాడు కదా ఇవాళ చాలా స్పష్టంగా నేషనల్ లెవెల్లో మోదీ గారు ఎక్స్టెన్షన్ వచ్చింది, వారు 24 కొనసాగుతారు. వారు ఖచ్చితంగా మన జాతీయ కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ గారు చేసినటువంటి యాత్రకు ప్రత్యేక కితాబు ఇచ్చినట్టే అది దేనికి సంకేతం మీరు అర్థం చేసుకోవాలా.